వెల్కమ్ టు యాక్ట్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. హెడ్లైన్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనతో డాక్టర్ ఏ శ్రీనివాస్ గారు ఉన్నారు. స్కిన్ అండ్ కాస్మెటాలజీ హెల్త్ క్లినిక్ వైద్యులు, సండే మార్కెట్ దగ్గర హాస్పిటల్ అనమాట, మన రెయిన్బో హాస్పిటల్కు పక్కనే వస్తుంది. సో మీకు ఏదైనా చర్మవ్యాధికి సంబంధించి సందేహాలు ఉంటే, సలహాలు కావాలన్నా కూడా సమాధానాలు పొందొచ్చు సార్ కాల్ చేసి. సో మీరు కాల్ చేయవలసిన నంబర్ 0861-23-0399. మరొకసారి నంబర్ అయితే తెలియజేస్తాను, 230-3999. ఈ నంబర్కి కాల్ చేసి స్కిన్కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే మీరు ఫోన్ చేసి సమాధానం పొందవచ్చు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు, ముందుగా ఈ ప్రొక్షన్ CO2 లేజర్ ద్వారా మొటిమలు కావచ్చు, అమ్మవారు, ఇవన్నీ కూడా మచ్చలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు, కరెక్టేనా? ఎలాంటి వైద్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది? ఇది ఫ్రాక్షనల్ CO2 లేజర్ అనేది మనకు చాలా అధునాత పద్ధతి ఏం కాదు, చాలా కాలం నుంచి ఇది అయితే అందుబాటులో ఉంది. మొదటైతే ఇది 15 వాట్స్ అలా మనకు ఉండేది. ఇప్పుడు దాంట్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అయితే వచ్చున్నాయి. ఫ్రాక్షనల్ CO2 లేజర్ అనేది, లేజర్ క్రీడం అనేది పైపర్ను మనకు కొద్దిగా డ్యామేజ్ చేసి శరీరంలో, అంటే చర్మంలో ఉన్న కొల్లాజిన్ కానీ ఎలాస్టిన్ ఫైబర్స్ కానీ స్టిమ్యులేట్ చేసే పద్ధతి ఫ్రాక్షనల్ CO2 లేజర్ ద్వారా జరుగుతుంది. మనకు ఈ మొటిమలు కానీ అమ్మవారి మచ్చల్లో కానీ స్ట్రెచ్ మార్క్స్లో అయితే కానీ ఏంటంటే, ఈ ఎలాస్టిన్ ఫైబర్స్ అండ్ కొల్లాజిన్ ఫైబర్స్ అనేది, దాన్ని ఎలాస్టిసిటీ అంటే రబ్బర్ లాగా ఉండేది అది పోగొట్టుకోవడం వల్ల మనకు గుంతలు కానీ ముడతలు కానీ పడతాయి. సో సర్వసాధారణంగా వీళ్లకు ఈ అమ్మవారు అనేది తీసుకున్నప్పుడు మనకు రెగ్యులర్గా ఇచ్చే ట్రీట్మెంట్ అనేది తీసుకోకుండా వాళ్ళంతటి వాళ్ళు ఇంటి దగ్గర మనకు ఏదన్నా హోమ్ రెమెడీస్ కానీ చేసుకొని మొహం అంతా వచ్చి చాలామంది గుంటలు పడిపోతాయి. గుంటలు పడిపోయినప్పుడు దానికి పర్టికులర్లీ కొద్దిగా వయసు వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్ను సంప్రదించడం జరుగుతుంది. సో అట్లా బాగా ముదర పెట్టుకొని, అంటే ఏజ్ బాగా వచ్చిన తర్వాత మనకు అమ్మవారి మచ్చల ద్వారా వస్తే మనకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ అనేది మందుల ద్వారా పోగొట్టలేదు. అదే అమ్మవారు తగ్గిన తర్వాత ఇమ్మీడియట్గా కానీ మనకు రాగలిగితే మనకు మెడిసిన్స్తోనే ఉపయోగం ఉంటుంది. అటువంటి పద్ధతిలో మనకు ఫ్రాక్షనల్ CO2 లేజర్ అనేది బాగా పనిచేస్తుంది. ఇదే కాకుండా ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో మామూలుగా సర్వసాధారణంగా మొటిమలు వస్తూ ఉంటాయి. వీళ్ళు గిల్లడం కానీ లేకపోతే దాన్ని సిస్టిక్ గ్రేడ్ అంటారు, అంటే పెద్ద సైజు పింపుల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్లకు వచ్చి ఇవి గుంటలు పడుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో మనకు ఫ్రాక్షనల్ CO2 లేజర్ అనేది చాలా బాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఫ్రాక్షనల్ CO2 లేజర్ అనేది ఈ గ్రేడ్ అనేది దాని ప్రకారంగా చేస్తూ ఉంటాం. అయితే ఈ పింపుల్ స్కార్స్ అనేటివి చూసినప్పుడు కొంతమందికి చాలా పెద్దవిగా ఉంటాయి, కొద్దిగా ఇర్రెగ్యులర్గా ఉంటాయి, కొంతమందికి గుండ్రంగా ఉంటాయి, ఇవి చాలా లోతుగా ఉంటాయి. మనకు పేషెంట్ ఒక్కసారి మనకు క్లినిక్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా కూడా రిజల్ట్ అనేది 100% అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది సర్వసాధారణం పేషెంట్ సైడ్ నుంచి. బట్ ఈ ఫ్రాక్షనల్ లేజర్లో మినిమం అయితే 5 సిట్టింగ్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. 5 నుంచి 8 సిట్టింగ్లు కానీ 10 సిట్టింగ్లు కానీ చేస్తాం. కానీ చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే, ఈ ఫ్రాక్షనల్ CO2 లేజర్ చేసుకున్న తర్వాత చర్మం కొద్దిగా మనకు సున్నితం అయిపోతుంది, లేకపోతే బాగా సెన్సిటివ్ అయిపోతుంది అనేది ఒక అపోహ మాత్రం ఉంది. 5 సిట్టింగ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకటి వేరే పద్ధతి కానీ షిఫ్ట్ చేయడం కానీ, లేకపోతే టైం గ్యాప్ పీరియడ్ అనేది సర్వసాధారణంగా మొదట్లో అయితే 1 నెల కానీ 40 రోజులు కానీ తీసుకుంటాం. అలా కాకుండా 2-3 నెలల తర్వాత చేయడం జరుగుతుంది. అయితే రిజల్ట్ అనేది మినిమం 30-60% అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 100% అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంతలో ఫ్రాక్షనల్ CO2 తీసుకున్న తర్వాత దీనికి ఖచ్చితంగా మెయింటెనెన్స్ డోస్ అనేది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మెయింటెనెన్స్లో చాలామందికి సన్స్క్రీన్స్ ఇస్తాము, స్కిన్ రీసర్ఫేస్ కావడానికి విటమిన్ సి కానీ లేకపోతే ఇస్తాము, పింపుల్స్ మళ్ళీ రాకుండా మెయింటెనెన్స్ డోస్ అనేది తీసుకోవాలి. దీంతో పాటు సరైన ఆహారం అనేది, నీళ్ళు ఎక్కువ తాగడం, ఫైబర్ ఎక్కువ తాగడం, ఫైబర్ ఎక్కువ తీసుకోవడం అనేది, పళ్ళరసాలు కానీ ఇవి తీసుకోవడం, జంక్ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. అంటే ఎన్ని రోజులు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది అంటారు? మనకు ఒక్కసారి ఫ్రాక్షనల్ CO2 లేజర్ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ
ఈ మెయింటెనెన్స్ డోస్ అనేది ఒక 3 to 6 months అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫ్రాక్షనల్ CO2 లేజర్లో రిజల్ట్ అనేది పక్కన పెడితే, కనీసం అంటే లేజర్ చేసుకున్న తర్వాత యూజువల్గా ఆఫీస్కి పోయేవాళ్ళు కానీ లేకపోతే అవుట్డోర్ వర్క్ ఏదన్నా ఉండేవాళ్ళు, ఈ ప్రొఫెషనల్లీ ఈ అవుట్డోర్ వర్క్ ఇలా ఉండేవాళ్లకు అంత సూటబుల్ కాదు. బికాస్ మనకు ఒకసారి ఫ్రాక్షనల్ లేజర్ చేసుకున్న తర్వాత ఈ చర్మం అనేది ఊడ్డం పీల్ అనేది అవుతుంది, అది మినిమం అయితే 5 డేస్ పడుతుంది. ఈ 5 డేస్ లోపల వాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకు ఆ పొక్కులు రావడం, దాన్ని గిల్లుకోవడం, వాళ్ళు ఆఫీస్ పోవడానికి ఇబ్బంది పడడం ఇది జరుగుతుంది. కాబట్టి ఫ్రాక్షనల్ లేజర్ అనేది ఎవరికైతే సజెస్ట్ చేస్తామో, ఫస్ట్ ఏంటంటే ఈ ఏదైతే మనకు స్కిన్ పీల్ కావడానికి 3 రోజుల నుంచి 5 రోజులు పడుతుంది, ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు అనుకున్నంత రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా ఫ్రాక్షనల్ లేజర్ అనేది చేసుకున్న తర్వాత ఈ వీళ్ళు అంటే యాక్సిడెంటల్గా దాని అంతటా అదే విడిపోతే పర్లేదు, వీళ్ళు పర్పస్ఫుల్గా దాన్ని వేసి లాగడం కానీ ఆ చిన్న చిన్న డాట్స్ ఉంటాయి వాటిని లాగడం కానీ జరిగితే మాత్రం అది కూడా కొద్దిగా పిగ్మెంటేషన్కు దారితీస్తుంది. కాబట్టి మనకు ఫ్రాక్షనల్ లేజర్ అనేది మినిమం 5 డేస్ అనేది సన్లైట్ ఎక్స్పోజర్ లేకుండా ఉండడం అనేది మంచిది. దాంతోపాటు మీరు రెస్ట్ అనేది కాదు, మీ వర్క్ మీరు చేసుకోవచ్చు కానీ బయట అనేది ఎక్కువ తిరగడానికి అవకాశం ఉండదు. సో జాగ్రత్త, డాక్టర్ వైద్యులు సూచించిన సలహాలు అయితే ఖచ్చితంగా పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి, దాంట్లో ఎటువంటి ఏమీ లేదు. లేజర్ పద్ధతుల్లో ఎన్ని ప్లస్ అయితే ఉంటాయో మైనస్ అని చెప్పను, కానీ దానికి తగిన జాగ్రత్త అనేది తీసుకోకపోతే కొన్ని ఇబ్బందులు కూడా ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మనం దాన్ని వెనక్కి తేలాం. సో నిర్లక్ష్యం చేయకూడదు, వైద్యులు చెప్పిన సలహాలు సూచనలు. రైట్ డాక్టర్ గారు, అలాగే కార్బన్ లేజర్ పీల్ అని కూడా మనం వింటూ ఉంటాం కదా, మచ్చలు నల్ల మచ్చలు తొలగించడానికి. సో ఏంటిది కార్బన్ అనేది? మనం సహజసిద్ధంగా బొగ్గు కోల్ ఇది నేచురల్గా వస్తుంది. అయితే ఇప్పుడు దాదాపు మనకు కార్బన్ సంబంధించి పీల్స్ వచ్చున్నాయి, లేజర్ ద్వారా తీస్తున్నాం, అంటే కెమికల్ పీల్స్లో కార్బన్ పీల్ అనేది కూడా వచ్చింది. ప్యాక్స్ అయితే కార్బన్ కోల్ ప్యాక్ అనేది అందుబాటులో చాలా వచ్చున్నాయి, అందులో సోప్స్ కూడా నాకు తెలిసి వచ్చి ఉండాలి. సో ఈ కార్బన్కు ఉండే తత్వం ఏంటంటే, ఒక్కసారి మనకు చర్మం పైన అప్లై చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఈ పైన లేయర్లో ఎపిడెర్మల్ లేయర్లో ఆ డెడ్ సెల్స్ అనేటివి బాగా లాక్కుంటుంది. ఈ కార్బన్ జెల్ అనేది అప్లై చేస్తాం, చేసిన తర్వాత ఒక 10 నిమిషాలకు బాగా అప్లై చేసిన తర్వాత మసాజ్ చేసి అలాగే వదిలేస్తాం. వదిలిన తర్వాత ఏంటంటే లేజర్ బీమ్ను దానిపైన పాస్ చేసినప్పుడు మనకు ఆ డెడ్ సెల్స్తో పాటు ఆ మెలనిన్ అనేది తగ్గుతుంది, చర్మం అనేది నునుగుగా తయారవుతూ చర్మం లోపల ఉన్న ఈ మెలనిన్ అనేది తగ్గుతుంది. కానీ ఈ కార్బన్ లేజర్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, కానీ స్కిన్ టోన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో మనకు కార్బన్ పీల్ చేసుకున్న తర్వాత చాలామంది అంటే ఈ యూట్యూబ్స్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని ప్యాక్స్ కానీ లేకపోతే ఇది వేయడం కానీ సీరమ్స్ అబ్నార్మల్గా వాడడం కానీ అనేది జరుగుతుంది. అలా వాడాల్సిన పని కూడా అవసరం కూడా లేదు. మనకు ఒక్కసారి కార్బన్ లేజర్ అనేది చేసుకున్న తర్వాత సో మెయింటెనెన్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఒక 5 డేస్ తర్వాత సీరమ్స్ కానీ లేకపోతే సన్స్క్రీన్స్ కానీ వాడుకోవడం వల్ల బ్రైట్నింగ్ అవుతూ మనకు టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అది రైట్ సార్, మీరు ఇప్పుడు అన్నారు యూట్యూబ్ అని, ఇట్లా సామాజిక మాధ్యమాల్లో ఈరోజు ఇన్స్టా ఎక్కువగా ఫాలో అవుతున్నారు, వీటిలో అంతా కూడా కొన్ని ట్యూబ్స్ చూపించేది, ఇవి వాడండి మేము వాడాము తగ్గింది అని చెప్పేసి చాలామంది సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇటు ఈ విధంగా చెప్పినటువంటి కాస్మెటిక్స్ని ఎట్లా పడితే ఎట్లా వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది, అసలు ఆ విధంగా వాడొచ్చా, దీనివల్ల ఎందుకంటే ఇది మాట్లాడుకోవడం అనేది నిజంగా చాలా పెద్ద ఇష్యూ. ఇది ఇప్పుడు అసలు దాదాపు పిల్లల్లో కాదు పెద్దవాళ్ళల్లో కాదు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉండే మాధ్యమం వచ్చి అది ఇన్స్టాగ్రామ్. ఈ ఇన్స్టాగ్రామ్ అనేది ఏదైనా సామాజిక మాధ్యమం అనేది లేకపోతే ఏది ఇంటర్నెట్ కానీ ఏదన్నా ఒక పర్సన్ మనకు ఒక ఉన్న నాలెడ్జ్ అనే దాన్ని పెంచుకోవడానికి మనకు యూజ్ అయితే దాంట్లో బెటర్. సపోజ్ ఇలా అంటాను, మామూలుగా మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, సో పక్క వాళ్ళు దాన్ని ఒక నల్ల మచ్చ వచ్చింది మీకు ఈ నల్ల మచ్చ ఉండకూడదు ఇది క్యాన్సర్ అనేసి భయపెడతారు అనుకోండి,
అటువంటప్పుడు ఇప్పుడు మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి కానీ లేకపోతే ఏదన్నా అవతల వాడికి ఉన్న నాలెడ్జ్ అనేది అది ఏ రకంగా తీసుకుంటున్నారు లేకపోతే ఏ రకంగా మనం భయపడుతున్నాం అనే దానికి మెయిన్ అది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇలాంటి సందర్భంలో మనం క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు సో దానికి రకరకాల వివరణలు ఇస్తారు. బట్ అది తెలిసిన ఎడ్యుకేటెడ్ పర్సన్ కానీ డాక్టర్స్ అయితే మీకు ఉన్న సమస్య అనేది ఇప్పుడు దాన్ని మెలనోసైటిక్ నీవస్ అన్నారు అనుకోండి, ఒకవేళ డాక్టర్ని అడిగి మీరు ఆ మెలనోసైటిక్ నీవస్ అనేది అలా ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు దానికున్న లోపాలేంటి, ఏ రకంగా తీస్తారు, ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా, అసలు డాక్టర్ చెప్పింది కరెక్టా కాదా అనేది మనం అనలైజ్ చేసుకోవచ్చు. అదే జనరల్గా నార్మల్ కామన్ మ్యాన్ను అడిగినప్పుడు మేబీ అతను ఎవరైనా కావచ్చు, అంటే చదువుకున్న పర్సన చదువుకోని పర్సన్ అనే కావచ్చు, వాళ్లకు చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళ క్యాలిక్యులేషన్ వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తారు. సో అది ప్యానిక్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా రకాల క్రీమ్స్ కానీ సీరమ్స్ కానీ చాలా ట్యాబ్లెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కొన్ని హెయిర్కి అయితే గమ్మిస్ అనేటివి వచ్చున్నాయి. బట్ డైరెక్ట్గా పేషెంట్ వచ్చి మేము ఈ గమ్మిస్ కావాలి, మాకు ఈ రకమైన ట్రీట్మెంట్ కావాలనేది ఖచ్చితంగా డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నారు. బట్ డాక్టర్లకు వచ్చిన దీంట్లో సమస్య ఏంటంటే ఇక్కడ తనకున్న ప్రాబ్లం ఏ గ్రేడ్లో ఉంది, ఏమి ఇవ్వాలనేది ఖచ్చితంగా వీళ్ళను పేషెంట్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయడంతో పాటు వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ పైన ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారో ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి తీసుకురావాలి. ఈ రెండు ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇంటర్నెట్ అనేది ఒక రకంగా మనకు ఖచ్చితంగా అది హాని చేస్తూ ఉంది. పిల్లలు 16 సంవత్సరాలు కానీ 14 సంవత్సరాల పిల్లలకు ఉంది, వాళ్లకు సీరం అనేది కాకుండా ఇప్పుడు పింపుల్స్ వచ్చే ఆ పిగ్మెంటేషన్ ట్యాన్ పోవడానికి సాసిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ పీల్స్ అనేవి దొరుకుతున్నాయి. అది ఆ వయసులో వాళ్ళకున్న గ్రేడ్కు వాడచ్చా వాడకూడదా, వాడిన తర్వాత స్కిన్ అనేది ఎక్కువగా పీల్ అయితే అది రెడిష్గా కన్వర్ట్ అయ్యి చాలా సెన్సిటివ్ అవుతుంది. సో ఇది ఒక చిన్నది. హెయిర్కి వచ్చేసరికి మనకు హెయిర్ అనేది దేనివల్ల ఊడిపోతూ ఉంది, అది వంశపారంపర్యంగాన విటమిన్స్ వలన అనేది మనకు తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం మంచిది. కానీ మనం ఒక ఎడ్యుకేట్ పర్సన్లో లేదా ఒక ప్రాబ్లమ్ను ఎడ్యుకేట్ చేయడానికి ఇంటర్నెట్ అనేది యూజ్ చేసుకోవాలి. కానీ మనకు మనపైన ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి అయితే సామాజిక మాధ్యమాలు చూసి చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక ఎడ్యుకేట్ చేసే వాళ్ళు కూడా ఆ విధంగానే మీరు దగ్గరున్న అంటే పర్సనల్గా మా దగ్గరికి రండి అని చెప్పుకున్నా తప్పులేదు, కానీ రండి మీరు ఎగ్జామిన్ చేసి మేము చెప్తామనేది చెప్పచ్చు. కానీ ఇది వాడండి అనేది ప్రమోట్ చేయడం దట్ ఈస్ ద బిజినెస్. బిజినెస్కనే దాన్ని దానికి ఏమి ఎటువంటి ఇది ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏంటంటే క్లాత్ బిజినెస్ అయిపోయింది కాస్మెటిక్స్ అంతా. రైట్ డాక్టర్ గారు, అలాగే బొల్లి అది మామూలుగా మనం చూస్తూ ఉంటాం చాలామందికి, అసలు ఈ బొల్లి అనేది ఎలా వస్తుంది, కారణం ఏంటి? బొల్లి అనేది సర్వసాధారణం, ఇది చాలా అంటే మనం చిన్నపిల్లలప్పటి నుంచి చూసేది. ఇక్కడ బొల్లికి ఒక చిన్న అంటే నేను నాకు రెగ్యులర్గా వచ్చే ఒక చిన్న ప్రాబ్లం చెప్తున్నాను. మనం ఏ మచ్చ చూసినా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ బొల్లి అనే అపోహ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే తెల్ల మచ్చ వస్తే లేదా మన పేరెంట్స్కి ఉండడం కానీ లేకపోతే ఎవరికైనా ఉండే అంటే ఫ్యామిలీలో ఉంటే పిల్లల్లో అది రాగానే డాక్టర్ల చుట్టూ పరిగెత్తూ ఉంటారు, ఇది కాదయ్యా మీకు ఇది విటమిన్ లోపం వల్ల వచ్చిందన్నా కూడా నమ్మరు. అయితే చూసే ప్రతి ఒక్క తెల్ల మచ్చ మాత్రం బొల్లి మచ్చ కానీ కాదు. అంటే ఎలా డయాగ్నోస్ చేయాలంటారు జనరల్కి, సాధారణ మచ్చలకి బొల్లి మచ్చలకి డిఫరెన్స్ని ఎలా మనం? బొల్లి మచ్చ అనేది మనకు వైటిష్ పింక్ లాగా ఉంటుంది, అది చూడంగానే తెలిసిపోతుంది. కొన్ని పుట్టుమచ్చలు కూడా నీవస్ ఎనీమికస్ అనేది ఉంటుంది, అది బొల్లిలాగానే ఉంటుంది. కానీ బొల్లి మచ్చలు అనేటివి వచ్చిన తర్వాత కొత్త మచ్చలు పెరగడం కానీ అది ఖచ్చితంగా మనకు మిల్క్లో ఒక డ్రాప్ కానీ రెడ్ ఏదన్నా చిన్నది వేస్తే ఎలా ఉంటుందో ఆ కలర్లోనే వస్తుంది అది చూడడానికి. చూడంగానే ఏ డాక్టర్ని చెప్పేయచ్చు ఇది ఇది బొల్లి మచ్చ అనేది. ప్రతి తెల్ల మచ్చ మాత్రం బొల్లి మచ్చ కాదు. ఓకే, అదేవిధంగా మనకు వయసు పెరిగే కొద్దీ కొన్ని సన్నగా బొల్లిలాగే ఉండే మచ్చలు వస్తాయి, అది ఇడియోపాథిక్ గట్టెడ్ హైపోమెలనోసిస్ అంటారు. సో అది కాళ్ళకు చేతులకు పొట్టపైన వస్తూ ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ అయితే లేదు.
చాలా మందికి ఏంటంటే అది బెల్లు మచ్చ అనుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది, లేదా వాళ్ళు ట్రీట్మెంట్ సాటిస్ఫై కాకపోతే చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తిరుగుతూ ఉంటారు. వీటికి కొన్ని వాటికి అయితే బెస్ట్ పరిష్కారం ఏంటంటే సూర్యకాంతి తగలడం అనేది చాలా మంచిది. ఈ సూర్యకాంతి తగలకుండా ఉండడం వల్ల మనకు సోగి మచ్చలు అనేటివి చాలామందికి వింటూనే ఉంటాయి, అవి కూడా తెల్లగా రూకలి పొడాలు సోగి మచ్చలు అనేవి తెల్లగానే వస్తుంటాయి. దానికి మనకు ఒకవేళ తగ్గిన తర్వాత కూడా ఆ లోపల ఉన్న ఫంగస్ అనే ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న కెమికల్ అనేది ఎజిలిక్ యాసిడ్ అనే కెమికల్ అనేది రిలీజ్ కావడం వల్ల ఆ ప్యాచ్ అనేది తెల్లగా కన్వర్ట్ అవుతుంది. అది ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్లకు సూర్యకాంతికి అల్ట్రావైలెట్ రేస్కు ఎక్స్పోజ్ అయితే మాత్రం ఆ తెలుపు మచ్చ నార్మల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ బొల్లికైతే ఇప్పుడు ఏమి డయాగ్నోసిస్ పరంగా కానీ లేకపోతే ట్రీట్మెంట్ పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. చాలా రకాల మందులు వచ్చున్నాయి. ఎగ్జిమర్ లేజర్ అనేది అందుబాటులో ఉంది. పాత పద్ధతి పువా థెరపీ అనేది అందుబాటులోనే ఉంది. చాలా రకాల కొత్త మెడిసిన్స్ అయితే వచ్చున్నాయి. ఇవి ఏమీ మనకు యూజ్ లేదు. మనకు ఒక చోట బొల్లి మచ్చ అలాగే నిలబడిపోయిందంటే దాన్ని గ్రాఫ్టింగ్ కూడా చేస్తున్నాం. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్. మన నెల్లూరు జిల్లాలో అత్యాధునిక ఎక్సిమర్ లేజర్ ద్వారా బొల్లి, సోరియాసిస్, పేనుకొరుకుడుకు చికిత్స. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096555 9440425240. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో MNRF ద్వారా మొటిమలు, మచ్చలు, ముఖంపై ముడతలు, పొట్టపై చారలు తొలగించబడును. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096555 9440425240. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో బట్టతల, వెంట్రుకల సమస్యలకు PRP మరియు గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, డాక్టర్ ఏ శ్రీనివాస్. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096555. వెల్కమ్ బ్యాక్ డాక్టర్ గారు. బొల్లి గురించి చాలా చక్కగా చెప్పారు, అలాగే సోరియాసిస్ అని కూడా చెప్తూ ఉంటారు. అసలు ఈ సోరియాసిస్ ఏంటి, వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఈ సోరియాసిస్ను మనం రెగ్యులర్గా ఏంటంటే పులుసుల వ్యాధి అంటూ ఉంటాము. మనకు మొదట్లో ఇది చూడడానికి ఎర్రగా మచ్చ మాదిరి వస్తుంది, దానిపైన చేప పులుసుల్లాగా మనకు ఊడుతూ ఉంటుంది. కొంతమందికి చలికాలంలో పెరుగుతుంది, కొంతమంది చలికాలంలో కాకుండా ఎండాకాలంలో పెరుగుతూ ఉంటుంది. ఇది ఆటోఇమ్యూన్ ప్రాబ్లం. కారణాలు అయితే ఇప్పటి వరకు కరెక్ట్గా కారణాలు అనేవి చాలామందిలో కనుక్కోలేకుండా ఉన్నాము. మొదట్లో ఏంటంటే చాలామందికి తలలో స్టార్ట్ అవుతుంది. మనకు తలలో స్టార్ట్ అయినప్పుడు చుండ్రుకు దానికి పెద్ద డిఫరెన్షియేట్ అంటూ చేయగలిగేది డాక్టర్తో డిఫరెన్షియేట్ చేయగలడు. ఓకే, మనకు డాక్టర్ దగ్గరికి వచ్చే లోపల ఈ పేషెంట్స్ ఏంటంటే ఇది చుండ్రు అనేది ఏమో అనేసి వాళ్ళు చిన్న చిన్న ప్రయోగాలు, అంటే అది నిమ్మకాయ కావచ్చు, లేకపోతే కొన్ని వేప నూనె కావచ్చు, కొన్ని అప్లై చేస్తూ ఉంటారు. సో అది కొద్దిగా మొదలు పెట్టుకొని కోవు నుంచి కాల్ రచిస్తుంది. కాల్ తీసుకొని చర్చ కొనసాగిద్దాం. హలో శ్రీలత గారు, శ్రీలత గారు డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నాకు ఒక 2 మంత్స్ నుంచి చేతి మీద నల్లగా సంవత్సరం ఆవాలు తీసేలాగా వస్తున్నాయి. దురద ఏమైనా ఉంటుందమ్మా? బాగా కాలుకి చేతులు వచ్చాయండి, బాగా దురదగా ఉంటుంది సార్. మీకు మీ ఏజ్ ఎంత ఉంటుందమ్మా శ్రీలత? 53 సార్. షుగర్ బీపీ ఏమైనా ఉన్నాయా మీకు? షుగర్ బీపీ 10 ఇయర్స్ ఈ మధ్యలో ఏమన్నా మెడిసిన్స్ ఏమన్నా మార్చారమ్మా మీరు?
లేదండి, డాక్టర్ రమేష్ రెడ్డి గారి దగ్గర చేపించుకుంటున్నాను షుగర్ కి. కంట్రోల్ లోనే ఉంది కదండి? అమ్మ మీరు ఏం చేస్తారంటే నియోసాల్ అనేది ఆయింట్మెంట్ వాడండి. దురదేవన నియోసాల్ దురదేవన ఉంటే సిట్రిజిన్ టాబ్లెట్ వాడుకొని చూడండి అమ్మ ఒక 10 రోజులు. ఒకవేళ వాటికి తగ్గకపోతే మనకు మీరు ఆల్రెడీ అమరేష్ రెడ్డి గారి దగ్గర చూపించుకున్న ఫైల్ తీసుకొని వస్తే వాటికి షుగర్కు దీనికి ఏదైనా సంబంధం ఉందా అనేది చూసుకోవచ్చు. కాకపోతే కొన్ని రకాల అంటే షుగర్ ఉండే వాళ్ళకు కొన్ని రకాల చర్మవ్యాధులు అనేది కామన్గా ఉంటూ ఉంటాయి. మరి దానికి దీనికి సంబంధం ఉందా లేకపోతే లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూసి మాత్రం చెప్పగలం. సరే, ముందు ఈ ఆయింట్మెంట్ వాడండి అమ్మా. పర్లేదమ్మా, షుగర్ తగ్గించడానికి డాక్టర్ గారు ఏ వాళ్లకు అంటే అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకున్న షుగర్ లెవెల్స్ బట్టి. ఏది దాంట్లో ఇబ్బంది ఏం లేదు, దానివల్ల అయితే కాదమ్మా. కానీ మనకు షుగర్ ఉండే వాళ్లకు కొన్ని రకాల చర్మవ్యాధులు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. ఇది మొదట వాడి చూడండి, ఒకవేళ కాకపోతే నేను చెప్తాను. మీరు NISOL సరే అమ్మా, మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాత్రము శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అనమాట. మనకు గాంధీ బొమ్మ నుంచి సాయిబాబా గుడి ఉంది కదా, సాయిబాబా గుడి దాటిన తర్వాత రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, కరెక్ట్గా దాని వెనక సైడు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ ఉంటుంది అనమాట. సో క్లినిక్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు ఏదైనా సందేహాలు ఉంటే డైరెక్ట్గా నివృత్తి చేసుకోవచ్చు. ఓకేనా అండి? డాక్టర్ గారు, మనం కాలర్ కంటే ముందు ఈ సోరియాసిస్ గురించి దాని లక్షణాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. సో ఇది పొలుసుల వ్యాధి, కానీ ఇది తలలో వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా చుండ్రులాగా అనిపించి వాళ్ళు కొద్దిగా ఎక్కువ చేసుకొని వస్తారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి తలలో ఉన్నప్పుడు చాలామందికి బాడీ పెయిన్ రాదు. మనకు బాడీలో వచ్చిన తర్వాత చాలామందికి తల వస్తుంది. కానీ ఈ రెండు కోఆర్డినేట్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఎక్కువ కాలం జరుగుతుంది. చాలామందిలో ఉన్న అపోహ ఏంటంటే ఒక్కసారి మనకు సోరియాసిస్ వస్తే మేము ఎంత ఖర్చైనా పెడతామో మాకు క్యూర్ కావాలి, దీనికోసం అనేది తిరుగుతూనే ఉంటారు. అంటే ఈ యాడ్స్ కూడా అలాగే ఉన్నాయి, మేము సోరియాసిస్ అనేది ఈ జబ్బును పూర్తిగా నివృత్తి చేస్తాము, కంప్లీట్ క్యూర్ మా దగ్గర ఉంది అనేసి. డాక్టర్ గారు మళ్ళీ మీకు ఇంటరప్ట్ చేస్తున్నాను. గోపి గారు నెల్లూరు నుంచి కాల్ రైతే సిద్ధంగా కాల్ మాట్లాడైతే మాట్లాడదాం. గోపి గారు, గోపి గారు మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే గోపి గారు, చెప్పండి. నాకు ఈ కడు బొమ్మల పైన నల్లగా కాటుక లాగా నల్లటి మచ్చలు వస్తున్నాయి సార్. ఎప్పటి నుంచి అండి? దాదాపు 4 సంవత్సరాల నుంచి సార్. చిన్న మచ్చగా ఉండేది, పక్క ఇంకా మచ్చ వస్తుంది. దురదయం ఉండదు కదండి సార్? దురదయం ఉండదు కదా, జిలేం ఉండదు కదా? దురదయం ఉండదు. ఏం వర్క్ చేస్తారు గోపి గారు మీరు? మేము ఒకప్పుడు టింబర్ షాప్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ప్రశ్న బాగా ఎండ ఉండేది అప్పట్లో, కానీ ఇప్పుడు ఒక 4 సంవత్సరాల నుంచి అది కూడా వైండప్ తీసినాం సార్. సరే, ఒక అయిన్మెంట్ చెప్తాను, అది ఉదయం రాత్రి 2 పూట్ల రాయండి. రీబ్రైట్ సార్, రీబ్రైట్ స్పెల్లింగ్ సార్, REEBRIGHT రీబ్రైట్ క్రీమ్, REEBRIGHT పొద్దున రాత్రి 2 పూట్ల నలుగుండే దగ్గర వాడండి సార్. ఒక 15-20 రోజులు వాడి చూడండి సార్. తర్వాత చర్మం కూడా మొట్టలు వస్తున్నాయి సార్, చేతి పైన. అది మాత్రం మీకు కొద్దిగా చూసి ఏదన్నా కెమికల్ పీల్ లాంటి చేస్తే, అంటే ఇది వరకు మీరు ఆల్రెడీ ఎండలో బాగా తిరుగుతున్నారు కదా, స్కిన్ వచ్చి డ్యామేజ్ అయి ఉంటుంది బాగా. సో దాన్ని అప్పుడే మీరు ఏదన్నా జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. లేజర్ ద్వారా తగ్గించడం ఉంటుంది సార్? తగ్గించుకోవచ్చు అండి, లేజర్ కానీ కెమికల్ పీల్ ద్వారా చేసుకోవచ్చు సార్. అది మనకు కాస్ట్ కూడా అందుబాటులోనే ఉంటుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. మీకు స్కిన్ టైట్నింగ్ అనేది చేసుకోవచ్చు. అది చూసి చెప్తాను సార్, ఇప్పుడు ఫోన్ లో చెప్పి అంత ఏముండదండి. ఎందుకంటే మీరు కెమికల్ పీల్ అనేది మీకు మాక్సిమం ఒక్కొక్క సిట్టింగ్ కు 2000 ఉంటుంది. సో లేజర్ చేయాలా లేకపోతే లేదా అనేది సింపుల్ ట్రీట్మెంట్ పోతుంది. మీకు పూర్తిగా నివారణ కావాలంటే డాక్టర్ గారిని పర్సనల్ గా కలవండి. సో పర్సనల్ గా కలిస్తే ఖచ్చితంగా మీకైతే సరైన డిసిషన్ అయితే సారు ఇవ్వడం జరుగుతుంది. సో మీరేంటంటే ప్రధానంగా ఈ హాస్పిటల్ ఎక్కడుంది శ్రీనివాస స్కిన్ అని తెలుసా అండి? ఐడియా ఉందా మీకు?
గాంధీ బొమ్మ ఉంది కదా, గాంధీ బొమ్మ నుంచి సాయిబాబు గుడి ఉంటుంది, సాయిబాబు గుడి దగ్గర రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది, వెనకనే శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అంటే ఎవరైనా చెప్తారు. సో డాక్టర్ గారిని డైరెక్ట్ గా కలవడం వల్ల మీ సమస్య అయితే తీరుతుందని చెప్తున్నాను అన్నమాట. సో మీరు డైరెక్ట్ గా డాక్టర్ గారిని రీబ్రైట్ ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది తనలో చుండ్రుకి ఇచ్చే ట్రీట్మెంటే ఇస్తాము, అదేవిధంగా బాడీ పైన మనకు కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అనేది చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మనకు ఫారిన్ కంట్రీస్లో అక్కడ కొన్ని స్టార్టింగ్లో ఉండే వాళ్లకు ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, బట్ అది ఇండియాలో అంత అందుబాటులో లేవు. కాబట్టి సోరియాసిస్ వచ్చిన వాళ్ళు స్టార్టింగ్లోనే అది నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని సంప్రదించడం అయితే మంచిది. అది చుండ్ర లేకపోతే సోరియాసిస్ అనేది మనం చూసుకొని అయితే ఖచ్చితంగా చెప్పగలం. డాక్టర్ గారిని సంప్రదించడం వల్ల మాత్రమే మనకు సరైన పరిష్కారం జరుగుతుంది. అందులో ఏంటంటే చాలా తొందరగా మాత్రం రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. రైట్ డాక్టర్ గారు, మరో కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు. హలో, పగలకూరు నుంచి ప్రసాద్ గారు. ఓకే ప్రసాద్ గారు, ప్రసాద్ గారు డాక్టర్ గారికి మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే ప్రసాద్ గారు, చెప్పండి. అదే మా పాపకి 9 ఇయర్స్, ఆయనకి నైట్ నిద్రపోయేటప్పుడు స్కిన్ అలర్జీ లాగా, అదే ఫ్యాన్ కావాలి ఉక్కుపోస్తుంది అన్నట్టు ఉండదు, చలికాలం కూడా అట్టే అంటుంటది. చలికాలం దోమ కొట్టినా ఆయనకి నిద్ర రాదు. సరే సోప్ ఏం వాడుతున్నారండి? సోప్ మామూలు జనరల్ సోప్ సార్, మామూలు మనం వాడేదండి. అదే సోప్ పేరు చెప్పగలరా మీరేమన్నా? సంతూర్ సోప్. సంతూర్ సోప్ వేడి నీళ్ళతో స్నానం చేస్తుందా పాప చన్నీళ్ళు అండి? సరే ఒక గోరువెచ్చటి నీళ్ళతో చేయండి. బయట క్యాలెండర్ అనే లోషన్ దొరుకుతుంది. అదే స్కిన్ డాక్టర్ గారు 2-3 సార్లు చూపించాం సార్. అవునా? చూపించినా గానీ అది పెద్ద ప్రయోజనం లేదు. ఇప్పటాలే మళ్ళీ నైట్ నిద్రపోయేటప్పుడు సేమ్ అంటుంది. సో మనకు కొనుక్కునేటప్పుడు ఇబ్బంది పెడతా ఉంది సార్ నైట్. కెలడ్రిల్ లోషన్ రాసి చూడండి సార్, కెలడ్రిల్ లోషన్ రాసి చూడండి. కెలడ్రిల్ కెలడ్రిల్ అదే వాడి చూడండి సార్. ఏదైనా రెడీ అయినప్పుడు కూడా కొంచెం అదే సిల్గా, అదే కొంచెం ఒత్తుకునే బట్టలు కూడా వేసుకోను, మెత్తంగా ఉండేది కావాలని. సరే సార్, మీరు చెప్పేదాన్ని బట్టి అది ప్రెషర్ అర్టికేరియా లాగా కనిపిస్తా ఉంది. ఒక్కసారి తీసుకొని రాగలిగితే, మీరు ఇది వరకు చూపించిన ఫైల్స్ అన్ని తీసుకొని రాగలిగితే నేను చూసి మీకు చెప్పగలను. ఒకసారి డాక్టర్ గారిని లేదా కలవండి. పాప కాబట్టి ఏదంటే అది వాడడం వల్ల సరైన ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉండకపోవచ్చు, కాబట్టి డైరెక్ట్గా డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే సో దానికి సంబంధించిన పరీక్షలు ఆయన చేయించడం జరుగుతుంది. సో కరెక్ట్గా వైద్యం కూడా అందుబాటులో వస్తుంది, కాబట్టి డాక్టర్ గారిని పర్సనల్గా కలవడం మంచిదని నా అభిప్రాయం. ఏమంటారు? అంతే. ఓకే డాక్టర్ గారు, అడ్రస్ తెలుసా అండి? తెలుసు. రైట్ రైట్. సరే ప్రసాద్ గారు, ప్రసాద్ గారు డాక్టర్ గారు కలవండి. ఓకే అండి. ఓకే రైట్ డాక్టర్ గారు, మనం అయితే ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కొనసాగుతుంది, స్టే ట్యూన్డ్. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో అత్యాధునిక ఎక్సిమర్ లేజర్ ద్వారా బొల్లి సోరియాసిస్ పేనకొరకుడుకు చికిత్స. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179066555 9440425240. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో MNRF ద్వారా మొటిమలు, మచ్చలు, ముఖంపై ముడతలు, పొట్టపై చారలు తొలగించబడును. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179066555 9440425240. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో బట్టతల, వెంట్రుకల సమస్యలకు PRP మరియు గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, డాక్టర్ ఏ శ్రీనివాస్. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179066555.
వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. జమీల నెల్లూరు నుంచి కాల్ రైతు సిద్ధం కాల్ తీసుకున్నాను. హలో జమీలా గారు, జమీలా గారు మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పమ్మా. సార్ మా పాపకి 15 ఇయర్స్ సార్. ఓకే, 10th క్లాస్ చదువుతుంది. 1 మంత్ నుంచి తనకి చేతి మీద మొహం మీద రౌండ్ గా ఇప్పుడు రింగ్ లాగా వచ్చేసింది సార్ స్కిన్ కి. ఇంకా శరీరం పైన ఎక్కడన్నా ఉందమ్మా? ఆ మొహం మీద చేతి మీద ఉన్నాయి సార్. తనకి చిన్నప్పటి నుంచి మామూలుగా ఎలర్జీ ఉంది సార్. ఎక్కువ ఎలర్జీ ఉంది. సరే, దురద ఉందా సార్? దురద ఉందా ఇప్పుడు వచ్చిన మచ్చల పైన? ముచ్చల మచ్చలు దురద ఉంది సార్. మళ్ళీ తీసుకుని వెళ్ళి చూపించొచ్చాను సార్. నేను హాస్పిటల్ లో చూపిస్తే ఆయింట్మెంట్ రాసి ఇచ్చారు సార్. అది రాశాను. అది రాసిన తర్వాత కొంచెం నల్ల మచ్చలన్నీ తగ్గాయి సార్. మళ్ళీ దాని మీద మచ్చల మీద మళ్ళీ చుట్టూ వచ్చేస్తున్నాయి. అమ్మా మీరు ఎబర్కనజోల్ గానీ లులుకనజోల్ అని దొరుకుతుందమ్మా, లేకపోతే ఆ లులుకనజోల్ మార్నింగ్ నైట్ టైం వాడండి. ఎంత పాప వయసు సార్? పాప వయసు 15 సంవత్సరాలు సార్. ఇట్రకనజోల్ క్యాప్సూల్స్ దొరుకుతాయి 100 mg. అవి వచ్చి దగ్గర దగ్గర ఒక నెల వాడండి అమ్మా. మీకు డైలీ సార్? డైలీ వాడండి, నెల వాడితే ఫలితం ఉంటుంది. మనకు సర్వసాధారణంగా దీంట్లో ఏంటంటే వాడిన తర్వాత దురద గానీ మచ్చలు గానీ తగ్గం గానీ మెడిసిన్స్ ఆపేస్తాం దాదాపుగా. సో ఆ పొరపాటు మాత్రం దయచేసి చేయబోకండి. మీరు వాడిన తర్వాత అది తగ్గినా కూడా ఆ మెడిసిన్ అనేది కంటిన్యూ చేయండి. ఎవర్కనజోల్ కూడా మంచిదే, లేదంటే లిలుకనజోల్ వాడండి. ఒక్కొక్కసారి మనకు వాడే ఆపేసిన తర్వాత అదే మందు వాడినా కూడా ఫలితం ఉండదు. దానివల్ల మందు అనేది మార్చితే మంచిది అవుతుంది మీకు. డాక్టర్ గారు, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని వింటూ ఉంటాం. అసలు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, వాటికి కారణం ఉంటుందా? చాలా మంది క్యూర్ కా అంటే మందులు వాడుతున్నాం తగ్గట్లేదు అంటూ ఉంటారు కదా, ఎందువల్ల సమస్య? ఇప్పుడు మనం ఈ పేషెంట్ విన్నాం కదా, ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది సర్వసాధారణం ఒక మనిషి నుంచి ఇంకొకరికి తగులుతుంటాయి. వాటర్ ద్వారా ఇన్ఫెక్ట్ కావచ్చు, బట్టల ద్వారా, సోపుల ద్వారా అనేది మనకు దీన్ని దోబిసి ఇచ్చి అంటారు. ఒకప్పుడు అందరి బట్టలు కలిపి మురికి నీళ్ళలో అవుతుక్కొని రావడం వల్ల అనేది దానికి అలా పేరు పెట్టను. సో ఇది డిస్కస్ చేసుకోవడానికి కానీ లేకపోతే పెద్ద ఏమంటారు సీరియస్ ప్రాబ్లం కాదు, కానీ సింపుల్దే కానీ తేడా తలనొప్పి. డాక్టర్ కాల్ తీసుకున్నాక ఇదే విషయంపై చర్చ కొనసాగిద్దాం. పావని గారు మీ సమస్య ఏంటో చెప్పండి. పావని గారు చెప్పండి. పావన్ గారు, డాక్టర్ గారు ఫోన్ చేశారు కదమ్మా, మీరే చెప్పండి. చెప్పండి పావని. పావని డాక్టర్? చెప్పు పావని, ఏంటి నీ సమస్య చెప్పమ్మా. నాకు దోమలు కుడితే రెడ్ గా వచ్చేస్తుంది, దాని మీద గీరం అంటే మచ్చలు పడిపోయి ఎర్రగా వచ్చేసి మళ్ళీ అది తగ్గాక బ్లాక్ బ్లాక్ మచ్చలు వచ్చేస్తుంది. ఓకే, సో మీరు అసలు నైట్ వేర్ అనేది ఫుల్ స్లీవ్స్ ఉండేది వేసుకోమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ముందు ప్రొటెక్షన్ అవసరం మనకు, అందరం ఆలో కానీ అది పెట్టుకుంటూనే ఉంటాం కాబట్టి అది ఇబ్బంది లేదు. ఇప్పుడు మచ్చల పైన ఏం చేస్తారంటే మీరు క్లోబిడిసాల్ ఆయింట్మెంట్ అనేది దొరుకుతుంది, ఆ క్లోబిడిసాల్ ఆయింట్మెంట్ అనేది వాడుకోండి పొద్దున్న రాత్రి. క్లోబిడిసాల్ ప్రొపినేట్. ఒకవేళ దురద మాత్రం ఉంటే ఏదైనా సిట్రిజిన్ ట్యాబ్లెట్ వాడుకోండి అమ్మా, వాడుకొని చూడండి. ఒకవేళ ఏమా టాబ్లెట్ మింగాలా? టాబ్లెట్ మింగాల్సిందే కదమ్మా పల్లవి. అంటే దెబ్బ మీద అప్లై చేయమంటారా? నో 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 నో, టాబ్లెట్ మింగాలి, ఆయింట్మెంట్ పూసుకోవాలి. డాక్టర్ గారు, మనం కాలర్ కంటే ముందు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వస్తూ ఉంటాయి. సో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఇంతకుముందు కాల్ చేసిన వాళ్ళు కూడా ఒక అయిన్మెంట్ రాశారు, రాయంగానే ఏంటంటే తగ్గిపోయింది. తగ్గిన తర్వాత మనం ఎందుకు వాడాలనేది దానివల్లనో, లేకపోతే మేము డాక్టర్స్ బిజీ షెడ్యూల్లో ఉండి వాళ్ళకి సరిగ్గా కమ్యూనికేట్ చేయకుండా ఉండడం, ఎక్కడో చోట చిన్న పొరపాటు జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మెడిసిన్ పదే పదే అదే మెడిసిన్ రిపీట్ చేయడం వల్ల మనకు రెసిస్టెన్స్ అనేది ఎక్కువ మందికి డెవలప్ అవుతుంది. అసలు డాక్టర్లకు ఈ చిన్న సమస్య కూడా ఒక్కోసారి పోగొట్టలేకుండా ఉన్నాం, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్. బికాస్ ఏంటంటే ఇది పేషెంట్ నెగ్లిజెన్సా మా నెగ్లిజెన్స్ అనేది పక్కన పెడితే సింపుల్ ట్రీట్మెంట్ తోటి అసలు క్యూర్ కావడం లేదు. ఉన్న మెడిసిన్ అనేది చాలా తక్కువ, కొత్తగా వచ్చిన మెడిసిన్స్
అంత బాగా అనేది వర్క్ చేస్తున్నాయా లేకపోతే ఎంత డబ్బులు పెట్టినా పర్లేదా అనేది పక్కన పెట్టేస్తే, మనకు సింపుల్గా పోగొట్టుకోవడం బదులు ఎక్కువ డబ్బులు పెట్టుకొని దాన్ని క్యూర్ చేసుకునే అంత అవసరం లేదు. ఎవరికైనా కూడా ఏంటంటే ఏ డాక్టర్ను కలిసినా ఎవరిని కలిసినా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది డయాగ్నోసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది 40 రోజులు అయితే ఖచ్చితంగా ఉండాలి, 40 రోజులు అయితే కోర్స్ ఖచ్చితంగా వాడాలి. పూతమందులు అయితే ఆయింట్మెంట్స్ కానీ క్రీమ్స్ కానీ లోషన్స్ అయితే ఉదయం రాత్రి వాడుకోవాలి. క్యాప్సూల్స్ అనేటి వాళ్ళకున్న గ్రేడింగ్ని బట్టి లేకపోతే వాళ్ళకున్న సివారిటీని బట్టి వాళ్ళు ఎన్ని రకాలంటే ఒక రకమా 2 రకాల ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్ డాక్టర్ గారు. రాజేశ్వరి గారు నెల్లూరు నుంచి కాల్ అయితే సిద్ధంగా ఉన్నారు. రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు మనతో ఉన్నారు. హలో సార్, సంవత్సరం నుంచి షుగర్ టాబ్లెట్ తింటున్నాం సార్. కిడ్నీ పైన అక్కడ అంతా కొంచెం అటు మసల మసలగా కొంచెం రెడ్గానే ఉంది. కిడ్నీలంతా మారింది సార్ కొంచెం. అంటే రంగు మారాయమ్మా? అంటే మొత్తం కాకుండా అక్కడ చారల్లాగా వచ్చి కొంచెం కిడ్నీల పైన కొద్దిగా చర్మం వేసినట్టు వచ్చింది సార్. పొడి బాటినట్టు అయిపోతా ఉన్నాయి పెదాలు. పొడి బాటున్నాయి. అదే కొంచెం అక్కడక్కడ డార్క్ లాగా కొద్దిగా మచ్చలుగా పెర్లైట్ వెళ్ళి లిప్ బామ్స్ దొరుకుతాయమ్మా మామూలుగా మెడికల్ షాప్ లో. పెర్లైట్ లిప్ బామ్స్ అనేవి దొరుకుతాయి. అవి రోజుకి వచ్చి 6 సార్లు అలా రాయండి, 4 లేదా 6 సార్లు రాయండి. సో రాస్తే మీకు చిన్నగా స్మూత్ అవుతుంది. స్మూత్ అవుతూ మీకు ఆ డ్రైనేజ్ తగ్గి చర్మం వచ్చి స్మూత్ అవుతూ మీకు నలుపు మచ్చలు కూడా తగ్గుతాయమ్మా. సరేనమ్మా. రైట్ అండి. రైట్ డాక్టర్ గారు, మనం ఫంగస్ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్తున్నారు మాట్లాడుతున్నాం. సో దీంట్లో ఫస్ట్ ఒక ఫ్యామిలీలో వచ్చిన తర్వాత ఎవరికైతే వచ్చిందో వాళ్లకు మనకు బట్టలు వేరు చేయడం అనేది, వాళ్ళ సపరేట్గా బట్టలు తగ్గడం, టవల్ సబ్బులు వేరు చేస్తే మంచిది కొద్ది రోజులు. దాంతోపాటు ట్రీట్మెంట్ అనేది 30 డేస్ to 40 డేస్ అనేది కంపల్సరీ అవసరం అవుతుంది. ఒకవేళ దురద తగ్గడానికైతే 10 రోజులు 15 రోజుల లోపల దురద తగ్గుతుంది. కానీ పూర్తిగా జబ్బు తగ్గడానికి అంటే ఆ పొడ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గడానికైతే 40 రోజులు అయితే ఉంది. కానీ ట్రీట్మెంట్ అనేది చాలా రకాల కొత్త మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనికి ఎక్స్ట్రాగా ఇంజెక్షన్స్ అయితే ఏమీ రాలేదండి. లేజర్ ట్రీట్మెంట్ ఏమన్నా అందుబాటులో? ఏమీ లేదు. లేజర్ అయితే అందుబాటులో లేదు. లేజర్ అనేది నేను ఫంగల్ ఇన్ఫెక్షన్కు లేజర్ చేశానంటే అది ఖచ్చితంగా ఫ్రాడే. అంటే నేను ఇంజెక్షన్స్ వేసి పోగొడతాను. కొంతమంది వింటూ ఉంటాం, కొంతమంది మరి అది డాక్టర్స్ చేస్తున్నారా పేషెంట్ చెప్తున్నారా, కొంతమంది ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన దగ్గర ఇంజెక్షన్ స్ప్రే చేసి ఏదో లైట్ పాస్ చేస్తున్నారు, దానికి ఒక 1000 రూపాయలు అలా ఛార్జ్ చేస్తున్నారు అనేది చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. మనకు గూడూరు ఏరియా నుంచి వచ్చి మరి అది ఏంటనేది తెలియడం లేదు. సో వైద్యానికి వైద్యంలో లేదు ఇది. లేదండి, ఉన్నప్పుడు మనకు ఇంజెక్షన్స్ అనేది స్టీరాయిడ్స్ కొన్ని అందుబాటులో ఉన్నాయి. అది ఏదైనా స్ప్రే చేసినప్పుడు ఉన్నపలంగా మనకు దొర తగ్గుతుంది, కానీ జబ్బు అనేది అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మనకు ఉధృతంగా పెరుగుతుంది, అంటే డబల్ అవుతుంది. రైట్ డాక్టర్ గారు. నజ్మా గారు నెల్లూరు నుంచి. నజ్మా గారు నమస్తే అండి. టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేయండి. డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్, నా పేరు నజ్మా. చెప్పండి. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. పిసిఓడి కూడా ఉంది. స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. ఒకటే స్కేలీ స్కేలీగా ఉంటుంది. చిన్న చిన్న బంప్స్ లాగా ఎక్కువగా కనిపిస్తుంది సార్. బంప్స్ మొత్తం బాడీ పైన ఉంటాయా ఫేస్ పైనే ఉంటుందమ్మా? ఓన్లీ ఫేస్ సార్. ఫేస్ చీక్స్ మీద ఎక్కువగా ఉంటుంది. చీక్స్ పైన. సో మీరు ఇప్పుడు ఈ మాయిశ్చరైజర్స్ ఏదైనా వాడుతున్నారా? వాడుతున్నాను సార్. ఇప్పుడు అలోవెరా జెల్ అనేది యూస్ చేస్తున్నాను. వ్యాజిలిన్ కంటే కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయమ్మా. మీకు సోఫిడ్యూ మాయిస్ట్ కానీ లేకపోతే నెవలాన్ ఇంటెన్స్ లోషన్ అనేది ఉంది. సో అది వాడండి. మాయిశ్చరైజర్ ఉంటుంది, ప్లస్ పింపుల్స్ రాకుండా కూడా మీకు కాపాడుతుంది అది కొద్దిగా. సో మీ చర్మం వచ్చి ఎప్పుడు అంటే చలికాలంలో ఎండాకాలంలో డ్రైగానే ఉంటుందా?
సార్ నాది మామూలుగా ఆయిలీ స్కిన్, థైరాయిడ్ వచ్చినప్పటి నుంచి డ్రై అయిపోయింది. మాయిశ్చరైజర్ ఏదన్నా వాడండి అమ్మ, మెడికేటెడ్ మాయిశ్చరైజర్ వాడండి. మీకు వ్యాజిలిన్ ఇది ఏంటంటే దాంట్లో ఉన్న మాయిశ్చరైజర్ ఏంటంటే కొద్దిగా బాగా హెవీగా ఉంటుంది, దానివల్ల మీకు కొంతమందికి వైట్ పెట్రోలియం జెల్లీ అంటారు, దానివల్ల పింపుల్స్ కూడా రావచ్చు. సో అది వాడడం మంచిది కాదు. బాడీ లోషన్ కానీ ఏదైనా వాడుకోండి సరిపోతుంది. నెక్ కూడా కొంచెం థైరాయిడ్ ఉండే వాళ్ళకి కామనే కదమ్మా అది. కొద్దిగా ఒకసారి మీరు ఆ థైరాయిడ్ ఫైల్తో సంప్రదించగలిగితే నేను మీకు చెప్తాను, అది మెడిసిన్స్ తో పోతుంది. డైరెక్ట్ గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ గారి హాస్పిటల్ తెలుసా అండి? గాంధీ బొమ్మ ఉంది కదా, గాంధీ బొమ్మ దాటిన తర్వాత రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది. రెయిన్బో హాస్పిటల్ వెనక డాక్టర్ శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అంటే ఎవరైనా చెప్తారు. సో డాక్టర్ గారిని పర్సనల్ గా కలవడం వల్ల మీ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. ఓకేనా అండి? రైట్, మెరుగైన వైద్యం కోసం డాక్టర్ గారిని అయితే సంప్రదించండి. ఓకే అండి, రైట్. డాక్టర్ గారు ఇంకొక విషయం ఏంటంటే, స్కిన్ అలర్జీస్ ఉండేటువంటి వాడు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేపలు తినకూడదు, మాంసం తినకూడదు, ఇట్లా రెస్ట్రిక్షన్స్ ఏదో ఉంటాయి, కరెక్టేనా అది? అలా తినడం వల్ల స్కిన్ అలర్జీస్ పెరిగేటువంటి అవకాశం ఉందా? ఎలాంటి ఆహారం తినారంటారు? ఇప్పుడు మీరు అడిగింది కరెక్టే. మనకు దాదాపు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పర్టికులర్లీ ఈ చర్మ వ్యాధులు కానీ లేకపోతే నెమ్ము లాంటి సమస్యలు వచ్చినప్పుడు డైట్ రెస్ట్రిక్షన్ అయితే పెడతారు. బట్ ఇప్పుడు మనం ఒక ఆహారం తిన్నాము, తిన్న తర్వాత ఇమీడియట్గా ఒక అది డైజెస్ట్ అవ్వడం, బ్లడ్లోకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత 45 నిమిషాల నుంచి ఒక గంట లోపల మనకు ఏదన్నా ర్యాష్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ ఫుడ్ వల్ల అలర్జీ అనేసి చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏదైనా చికెన్ కానీ లేకపోతే ఫిష్ కానివ్వండి, లేకపోతే అది వంకాయ గోంగూర ఏదైనా తీసుకున్న తర్వాత పర్టికులర్లీ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నది నాకు, అక్కడే మాత్రం జల్ద ఎక్కువ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది నిజం కావచ్చు, లేకపోతే సైకలాజికల్గా ఉండొచ్చు. కానీ ఏ ఫుడ్ అయినా దీనికి ఎలర్జీ రాకూడదు అనేది ఎక్కడ అయితే లేదు. మనకు ఖచ్చితంగా ఫుడ్ అనేది తీసుకున్నప్పుడు కొంతమందికి ఫుడ్ ఎలర్జీ వస్తుంది. ఇప్పుడు చెప్పిన ఈ 2-3 రకాలు కాదు, బయట ప్రిజర్వేటివ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఫుడ్లో వేసే కలర్స్ కానీ, వీటి వల్ల కొంతమందికి చాలామందికి ఎలర్జీస్ వస్తుంటాయి. పర్టికులర్లీ ఫుడ్ వల్ల ఏదైతే తిన్నప్పుడు ఎలర్జీస్ కానీ అంటే ఈ దురదలు రావడం కానీ లేకపోతే ఉన్న దురదలు ఎక్కువైనప్పుడు సింపుల్ దాన్ని తీసి పక్కన పెట్టేస్తే కొద్దిగా సరిపోతుంది కొద్ది రోజులు అంతే. రైట్ డాక్టర్ గారు, ఇదే విషయంపై చర్చ కొనసాగించే ముందు చాన్ భాషా గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చాన్ భాషా గారు, చాన్ భాషా గారు డాక్టర్ శ్రీనివాస్ మనతో ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, చాన్ భాషా గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే చాన్ భాషా గారు, చెప్పండి. సార్ ఏం లేదు సార్, మా పాపకి 6 ఇయర్స్, అమ్మాయికి. ఓకే చెప్పండి భాషా గారు. మీరు టీవీ చూడదండి, దయచేసి టీవీ చూడదు, డాక్టర్ గారితో మాట్లాడండి డైరెక్ట్ గా. సార్ అది ఏంటంటే, పాప దెబ్బ కింద పడి దెబ్బ తగిలింది, నుదుటి మీద తగిలింది సార్. ఓకే, అది మచ్చలాగా బాగా ఏర్పడిపోయింది సార్, దానికి ఎట్లా ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటే అది పోద్దా? లేదంటే మీరు ప్రెసెంట్ అయితే ఏం చేస్తారంటే స్కారెంట్ జెల్ అనేసి దొరుకుతుందండి సార్. సార్ స్కారెంట్. ఓకే, స్కారెంట్ జెల్ దొరుకుతుంది, అది ఉదయం రాత్రి ఒక 4 వారాలు వాడి చూడండి, ఒకవేళ తగ్గకపోతే తీసుకురండి సార్. చిన్న బిడ్డ కాబట్టి మనం లేదర్ ట్రీట్మెంట్ చేయడానికి అయితే అవకాశం ఉండదు, ఇంకా ఏదన్నా కొద్దిగా బెటర్ ఆయింట్మెంట్స్ ఏదైనా ఇచ్చి చూస్తాము. ఇది మాత్రం 4 వారాలు అలా వాడి చూడండి సార్ చంద్ భాషా గారు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, రైట్ రైట్ డాక్టర్ గారు. ఆహార నియమాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే ఈ ఫుడ్ అనేది లేకపోతే మనకు దాంట్లో ఉన్న ప్రోటీన్స్ కానీ, ఇప్పుడు చికెన్లో కానీ లేకపోతే ఏ ఫిష్లో కానీ, మెయిన్ ప్రోటీన్ బేసే కదా, అది ఎనర్జెటిక్గా పనిచేస్తుంది. ముఖ్యంగా కోవిడ్ టైంలో బాగా కొద్దిగా ఇమ్యూనిటీ బూస్టప్ కావడానికి తినమని చెప్పారు. సో ఆ ప్రోటీన్ కనేదానికి ఎలర్జీ వచ్చినప్పుడు మనం ఏం చేయలేము. సో మనకు ట్రీట్మెంట్ చాలామంది ట్యాబ్లెట్ వేసుకొని నేను తినొచ్చా, లేకపోతే ఆ ఫుడ్ అంటే నాకు ఇష్టం అనేసి చెప్పండి, ఇది అడుగుతుంటారు. బట్ ట్యాబ్లెట్ వేసుకున్న బాడీలోకి ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఎలర్జిక్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని అప్పటికప్పుడు కొద్దిగా సప్రెస్ చేస్తుంది, అంటే నిదానిస్తుంది. అంతేగాని దొరద రాకుండా మాత్రం లేదు. అంటే ఎవరికైనా కూడా ఎలర్జీ ఒక్కసారి ఒక ఫుడ్తో వచ్చిన తర్వాత కంపల్సరీ దాన్ని తీసి పక్కన పెట్టాలి.
సో కొద్ది రోజులు దాన్ని తీసి పక్కన పెట్టిన తర్వాత మన బాడీలో ఉన్న సెల్స్ అనేటివి కొద్దిగా మోడిఫై అయ్యి మనకు అది తీసుకున్నా ఏం కాకపోవచ్చు, లేదా కొంతమందికి ఏంటంటే పర్మనెంట్గా జీవితాంతం నిషేధింపబడుతుంది. అంటే ఇది ఆ ఒంటి తీరుని బట్టి, ఒంటి తత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ మనలో ఏం చేయలేము దాన్ని మాత్రం. ఒక్కసారి ఫుడ్ ఎలర్జీ వచ్చిన తర్వాత బాడీ అనేది తనకు తాను ప్రొటెక్ట్ చేసుకొని మారుతుంది, లేకపోతే దాన్ని పక్కన పెట్టాలి. ఈ రెండే. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడైతే చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డాక్టర్ గారితో చర్చ కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో అత్యాధునిక ఎక్సిమర్ లేజర్ ద్వారా బొల్లి, సోరియాసిస్, పేనకొరకుడుకు చికిత్స. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179066555 9440425240. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో MNRF ద్వారా మొటిమలు, మచ్చలు, ముఖంపై ముడతలు, పొట్టపై చారలు తొలగించబడును. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179066555 9440425240. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో బట్టతల, వెంట్రుకల సమస్యలకు PRP మరియు గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ, డాక్టర్ ఏ శ్రీనివాస్. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096655. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్ డాక్టర్ గారు. డాక్టర్ కేశవులో మనతో ఉన్నారు, 4 మైల్ నుంచి. సో కేశవులు గారితో మాట్లాడదాం. హలో కేశవులు గారు. నమస్తే డాక్టర్ గారు, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. అదే అరచేతులు, అరకాళ్ళు పొడలు పొడలుగా వచ్చేసి పొడలు పొడలుగా లేచిపోతుంది సార్. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? ఒక చెప్పండి. మీరు దయచేసి టీవీ చూడదండి, డాక్టర్ గారితో మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడద్దు, ఫోన్ లో వినండి. ఓకేనా? రైట్ డాక్టర్ గారు, మీకు ఇదేంటంటే హైపర్ కెరటోటిక్ డెర్మటైటిస్ అంటారండి. ఫంగస్ ఉండొచ్చు, సోరియాసిస్ ఉండొచ్చు, అన్ని కామన్ గా ఉండొచ్చు అండి. అది డైరెక్ట్ చూడకుండా అయితే చెప్పలేము. బట్ మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజులు బాగుంటుంది మీకు? ఒక వారం, ఒక 2 వారాలు బాగుంటుంది సార్. ట్రీట్మెంట్ అనేది మీరు ఒక 4 రోజులు కొద్దిగా వాడి చూడండి కేశవాల్ గారు. దాంతోపాటు ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి దొరుకుతాయండి, క్యాప్సూల్స్. ఆ క్యాప్సూల్స్ కొద్దిగా విటమిన్ ట్యాబ్లెట్స్ వాడండి. ఒక 20 రోజులు అలా కంటిన్యూస్గా వాడి చూడండి. అప్పుడు కూడా మీకు ప్రయోజనం లేకుండా ఉంటే ఒకసారి మీరు చూపించుకున్న ఫైల్ తీసుకొని వస్తే నేను చెప్తానండి. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది మీకు ఖచ్చితంగా 6 వారాలు పైమాటే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. ఎక్కడికి రావాలి సార్ మేము? మీరు డాక్టర్ గారిని కలవాలంటే గాంధీ బొమ్మ ఉంది కదండి, తెలుసా గాంధీ బొమ్మ? తెలుసా? సో గాంధీ బొమ్మ నుంచి పక్కన సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాయిబాబా టెంపుల్ దాటిన తర్వాత రెయిన్బో హాస్పిటల్ వెనక వైపు డాక్టర్ శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ అంటే చెప్తారండి, ఎవరన్నా చెప్తారు అడ్రస్? సో మీరు పర్లేదు, డాక్టర్ గారి దగ్గర ఎవరి దగ్గర చూపించినా పర్లేదండి. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకురండి, ఎక్కడ ఏది లోటుపాట్లు అనేది కొద్దిగా అర్థమవుతాయి. అంటే ఫోన్ ద్వారా వైద్యం సాధ్యం కాదు కాబట్టి డాక్టర్ గారిని విత్ ఫైల్స్ కలవండి పర్సనల్ గా. సో ఖచ్చితంగా మెరుగైన చికిత్స అయితే మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నాం. ఓకేనా అండి? సార్ అలాగే ఈ PRP ట్రీట్మెంట్ అని మామూలుగా మనం వింటూ ఉంటాం, హెయిర్ గ్రోత్ కోసం అని, అంటే హెయిర్ దీనికోసం అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో వెంట్రుకలు రాలడం అరికడుతుందా, లేదా వెంట్రుకలు రీగ్రోత్ కూడా చేస్తుందా PRP ట్రీట్మెంట్ వల్ల? మనకు PRP అంటే
ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. సార్ దీంట్లో మన ఒంట్లో ప్లేట్లెట్స్ అనేటివి ఏవైతే కణాలు ఉన్నాయో అవి రీజనరేట్ చేస్తాయి దీనినైనా. అంటే ఇప్పుడు వెంట్రుకల దగ్గర కొత్త అంటే హెయిర్ రీగ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటి రిలీజ్ చేయడం వల్ల రీగ్రోత్ అవుతుంది. చాలామంది ఏంటంటే మనకు పిఆర్పిని ఓన్లీ వెంట్రుకలకు మాత్రమే, అంటే వెంట్రుకలు కాదు మనకు చర్మానికి సంబంధించి కొద్దిగా రీసర్ఫేస్ అంటే కొద్దిగా ఏజ్ పెరిగి ముడతలు వస్తాయి, కొద్దిగా గుంటలు పడుతూ ఉంటాయి, వీటికి కూడా మేము చేస్తూ ఉంటాం. పర్టికులర్లీ ఇప్పుడు ఉన్న ట్రెండింగ్గా ఉండేది ఏంటంటే హెయిర్కి మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంది ఇది పిఆర్పి అనేది. పిఆర్పి అనేది వెంట్రుకలు రావడం హరికట్టుతూ కొత్త కణాలను వృద్ధి చేసి కొత్త హెయిర్ కూడా రావడానికి దోహదపడుతుంది. మనకు ఇది అరికట్టడానికి అంటే హెయిర్ ఫాల్ అరికట్టడానికి ఖచ్చితంగా అయితే ఒక 2 సిట్టింగ్లు అయితే పడుతుందండి. 2 మంత్స్ తర్వాత లేకపోతే 2 సిట్టింగ్స్ తర్వాత మనకు న్యూ హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది. అయితే మనకు ఓన్లీ పిఆర్పితోనే సరిపోతుందా లేకపోతే అడిషనల్గా ఏదన్నా ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుందా? పిఆర్పి అనేది లోపల ఏదైతే హెయిర్ అనేది ఇమిడి ఉంటుందో దాన్ని రీగ్రోత్ చేయడానికి పనికొస్తుంది. దాంతోపాటు ఏంటంటే సీరమ్స్ కానీ ట్యాబ్లెట్స్ అయితే ఏదైతే పేషెంట్కు ఒకవేళ విటమిన్ డెఫిషియన్సీ కానీ ఐరన్ డెఫిషియన్సీ కానీ ఏదైనా ఉన్న పక్షంలో అది మనకు ఖచ్చితంగా దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడుతూ మెయింటెనెన్స్ డోస్ అనేది తీసుకోవాలి. రైట్ డాక్టర్ గారు, ఇదే విషయంపై చర్చ కొనసాగించే ముందు చాన్ భాషా గారు నాయుడుపేట నుంచి మనకు అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో, వారితో మాట్లాడదాం. చాన్ భాషా గారు డాక్టర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే చాన్ భాషా గారు, చెప్పండి. సార్ హలో. హలో చెప్పండి, వింటున్నాను. సార్ మా ఆంటీకి డిటర్జెంట్ పట్టట్లేదు సార్. అది బట్టలు ఉతికేటప్పుడు సామాన్లు కడిగేటప్పుడు వేల మధ్యలో చిన్న ఇదైపోతుంది సార్. అవునా, ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. కొద్ది రోజులు ఏంటంటే లులుకనజోల్ అనేది లోషన్ దొరుకుతుందండి, అది వాడితే ఒక 1 మంత్ వాడి ట్యాబ్లెట్ వచ్చి ఫ్లుకనజోల్ అనే ట్యాబ్లెట్ వచ్చి 150 mg కానీ 200 mg కానీ వారానికి ఒక ట్యాబ్లెట్ చొప్పున వేసుకోండి, ఒక నెల రోజులు వాడుకొని. కాళ్ళకు కూడా ఉంది సార్, అంటే కాళ్ళు నీళ్ళలో కాలు పెట్టినా కూడా ఒక వెట్టిగా ఉన్నా కూడా ఇది అయిపోతుంది. అదే చాన్ భాషా గారు, ముందు అసలు నీళ్ళలో తడవడం అనేది వల్ల మనకు ఇంకా మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ నీళ్ళల్లో వర్క్ చేయడం కొద్ది రోజులు స్టాప్ చేయాల్సి వస్తుంది. ఎంత గొప్ప ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఫస్ట్ నీళ్ళల్లో వర్క్ చేయడం, డిటర్జెంట్ తగలడం అనేది పక్కన పెట్టేసి మెడిసిన్స్ వాడితే ప్రయోజనం ఉంటుందండి. లిలికోనజోల్ లోషన్ వదిలేసేయండి, మీరు దీంట్లో అప్లోడ్ అవుతుంది దాంట్లో చూడండి. ఎట్రకోనజోల్ 100 mg క్యాప్సూల్స్ అండి, అది ఒక నెల రోజులు వాడాలి. సరేనా? ఓకే అండి, ఓకే అండి. రైట్ సార్, పిఆర్పి ట్రీట్మెంట్ గురించి చెప్పుకుంటున్నాను. ఓకే, ఈ పిఆర్పి అనేది చాలా చిన్న వయసులో మాత్రం చేయకూడదు. బట్ ఏంటంటే మనకు 18 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు వాళ్ళకైతే చేస్తూ ఉన్నాము. సిట్టింగ్స్ అయితే మనకు మినిమం అయితే 5 సిట్టింగ్స్ అవసరమవుతుంది, నెలకు ఒకసారి చొప్పున చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. పెయిన్ అనేది ఇప్పుడు పెయిన్ ఫ్యాక్టర్ తీసుకుంటే దీంట్లో పిఆర్పిలో కొద్ది అడ్వాన్స్డ్ అనేది ట్రీట్మెంట్ అదే గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది వచ్చింది, దాంట్లో పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే పిఆర్పి వేరు గ్రోత్ ఫ్యాక్టర్ వేరు అనేసి అనుకుంటారు. పిఆర్పి లేనిదే అంటే ప్లేట్లెట్ లేనిదే శరీరంలో ఏది ట్రీట్మెంట్ లేదండి. గ్రోత్ ఫ్యాక్టర్ లేదు, ఇంకోటి అడ్వాన్స్డ్ క్యూఆర్ 6-7-8 అనేది ఉంది, అది లేదు, ఏది లేదు. ఫస్ట్ బేసిక్గా ఇక్కడ ఏంటంటే ప్లేట్లెట్ కణం అనేది మనకు రీగ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ చేయడం వల్ల హెయిర్ వచ్చి స్టిమ్యులేట్ అయ్యి గ్రోత్ వస్తుంది. కాబట్టి గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ అనేది పిఆర్పిలో కొద్దిగా అడ్వాన్స్డ్ థెరపీ, ఇంకా ఏది వచ్చినా దాని తర్వాతే. రైట్ డాక్టర్ గారు, అలాగే పులిపిల్లు చాలామందికి వస్తూ ఉంటాయి, అసలు ఈ పులిపిల్లు ఎందుకు వస్తాయి, చికిత్స ఏమైనా ఉంటుందా? ఈ పులిపిల్లు సర్వసాధారణంగా మనకు వైరల్ ఇన్ఫెక్షన్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్, అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి.
చాలా మందికి ఏంటంటే ఈ స్కిన్ ఫోల్డింగ్స్ దగ్గర కొంతమందికి పులిపిరికాయలు అంటారు, అంటే అది హ్యాంగ్ అవుతూ ఉంటాయి. బట్ ఆ పులిపిరులు పులిపిరికాయలు రెండు వేరు వేరు. కొంతమంది మొహం పైన డిపిఎన్ అంటారు, చిన్న చిన్నగా వస్తుంటాయి. ఈ పులిపిరికాయలు కానీ లేకపోతే హ్యాంగ్ అవుతుంటే ఈ వేలాడుతూ ఉండేటివి మాత్రం వైరల్ ఇన్ఫెక్షన్ కాదు అండి, ఇది వేరు. మనకు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వాటికి ఏంటంటే కొన్ని సందర్భాల్లో యాంటీవైరల్ ఆయింట్మెంట్స్ ఉన్నాయి. చిన్నపిల్లల్లో లేజర్ చేయడానికి కానీ ఎలక్ట్రో కార్ట్రీజ్ చేయడానికి కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో వాళ్లకు పొత్తు మందుల ద్వారా కూడా మనం పోగొట్టుకోవచ్చు. ఇదే విధంగా సెక్షువల్లీ కొన్ని వస్తాయి, దాన్ని కాండైలమా అక్యుమినేట్ అంటారు. బట్ అది కూడా మనకు పొత్తు మందుల ద్వారా కానీ లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ కానీ తొలగించుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ ఫేస్ పైన వచ్చింది కానీ లేదా మెడ దగ్గర వచ్చింది కానీ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనకు పరిష్కరించుకోవచ్చు. ఒక సిట్టింగ్లో మనకు మ్యాక్సిమం అంటే ఒక 50 వరకు తీసుకోవచ్చు, దీంట్లో భయపడాల్సిన పనే లేదు. కొంతమంది సూర్యకాంతిలో ఎక్కువ తిరగడం వల్ల పులిపిరలాగే అంటే ఫ్లాట్ వాట్స్ అంటారు మీకు, సో దాన్ని ఈ సెబోరిక్ కెరటోసిస్ అంటారు. అవి పులిపిరలలాగానే ఉంటాయి కానీ అది కొద్దిగా ప్రమాదకరం. వీళ్ళు ఎండలో పనిచేయడం వల్ల ఎక్కువ శాతం పనిచేయడం వల్ల వచ్చేటివి ఉంటాయి. వీటికి ఏదైనా కూడా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. వయసు అనేది వయసును బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా మనకు ఎలక్ట్రో కార్టరీ ద్వారా కానీ రేడియో ఫ్రీక్వెన్సీ కార్టరీ ద్వారా కానీ లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కానీ మనకు తొలగించుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, చివరిగా మా ప్రేక్షకులకు మీరేమన్నా చెప్పదలిచారా స్కిన్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనకు ఆల్రెడీ వింటర్ అనేది అయిపోయింది. ఈ వింటర్లో దాదాపు అందరూ కొద్దిగా మాయిశ్చరైజర్ బేస్డ్ సోప్స్ వాడడం కానీ లోషన్స్ వాడడం కానీ తగిన విధంగా తీసుకుంటారు. ఇక రాబోయే సమ్మర్ కాబట్టి మనకు వీలైనంత వరకు ఈ మాయిశ్చరైజర్స్ కానీ కాస్మెటిక్స్ వాడడం అనేది అవాయిడ్ చేస్తూ నీళ్ళు ఎక్కువ తాగండి, పళ్ళ రసాలు ఎక్కువ తీసుకోండి. అది కాలాన్ని బట్టి మనకు మార్పు ఏముండదు. సో పళ్ళ రసాలు మీకు వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ కొద్దిగా చన్నీళ్ళతో స్నానం చేయడం, శరీరాన్ని చర్మాన్ని కొద్దిగా కూల్గా ఉంచుకోవడం వల్ల మనకు ఎలర్జీస్ తగ్గుతాయి. బయటికి పోయినప్పుడు కొద్దిగా సన్స్క్రీన్స్ రాసుకొని బయటికి వెళ్ళండి. లేదా మనకు కొద్ది వరకు ఈ గొడుగులు వాడడం ఇది అనేది మనకు ఫిజికల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. కానీ ఈ సన్స్క్రీన్స్ అనేవి చాలా అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ఎవరు ఏ ఏజ్ వాళ్ళైనా సన్స్క్రీన్స్ రాసుకొని వెళ్ళచ్చు. రైట్ డాక్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సందేహాలకు సమాధానాలు చెప్పినందుకు ఇది వాటి హెల్త్ లైన్ కార్యక్రమం. మరో హెల్త్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ నమస్కారం.